నమస్తే, వెల్కమ్ టు ఏని టాప్ న్యూస్. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక 100 రోజుల పాలనలో దేశంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో అభివృద్ది, విశ్వాసం, భారీ మార్పులు చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తమ పాల్గొన్న ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ కె శివన్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా జాబిల్లుపై దూసుకెళ్తూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన విక్రమ్ ల్యాండర్ ను గుర్తించామని తెలిపారు. చంద్రమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటాల్ కమర్చిన కెమెరాలు విక్రమ్ కు సంబంధించిన థర్మల్ ఇమేజ్లను చిత్రీకరించాయని వెల్లడించారు. విమానంలో ప్రయాణికుడు తీవ్ర అస్వస్థ గురై తుదిశ్వాస వేయడం విషాదాన్ని నింపింది. చెన్నై నుంచి కోల్కతా వెళ్ళడానికి స్పైస్జెట్ విమానంలో ప్రయాణిస్తుండగా అశోక్ కుమార్ అనే వ్యక్తి మృత్యు వద్దపడ్డాడు. 48 ఏళ్ల అశోక్ కుమార్ కోల్కతా వెళ్తుండగా శ్వాసకోశ బారిన పడి మరణించాడు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఒక్కరోజు కూడా విరామం తీసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ ప్రభుత్వం ఏ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని చెప్పారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్ట్ వ్యవహారంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హస్తం ఉన్నట్లు తనకు అనుమానం ఉందని ఆ రాష్ట బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్ ఆరోపించారు. డీకే శివకుమార్ రాజకీయంగా ఎదుగుతున్నారన్న కారణంతో సిద్దు రాజకీయంగా కక్ష పెంచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో క్లిష్టమైన క్రిమినల్ కేసులతో పాటు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్య కేసులో నిందితుల తరపున వాదించిన ప్రముఖ న్యాయ కోవిదుడు కేంద్ర మాజీ మంత్రి రామ్ మూల్చంద్ జెట్మలాని కన్నుమూశారు. అతి పిన్న వయసులోనే లా డిగ్రీ పొందిన జెట్మలానికి 75 ఏళ్ల అనుభవం ఉన్న అత్యంత సీనియర్, అందరికంటే ఎక్కువ ఫీజు తీసుకున్న న్యాయవాదిగా పేరుంది. వేద న్యాయశాస్త్రాలకు సంబంధించిన వ్యాకరణ గ్రంథాలని అవపోసిన పట్టి ప్రియవ్రత అనే 16 ఏళ్ల కురాడు చరిత్ర సృష్టించాడు. కష్టతరమైన 14 రకాల తెనాలి పరీక్షలు దాటుకుని మహాపరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ కురాడి గొప్పతనాన్ని కృష్ణశాస్త్రి అనే వ్యక్తి ప్రధాని మోదీకి ట్విట్టర్లో వివరించడంతో ఆయన స్పందించారు. చిన్న వయసులోనే గొప్ప ప్రావీణ్యం సంపాదించామని మెచ్చుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ కు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాత్రి పగవన్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పవిత్ర యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాకారం మండప రాతిస్తంభాలపై తన బొమ్మలతో పాటు టీఆర్ఎస్ పార్టీ గుర్తు ప్రభుత్వ పథకాలను చేకించుకున్న కేసీఆర్ తప్పును అంగీకరించి బొమ్మలను తొలగిస్తే సరిపోదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచిన ఆయన క్షమాపణలు చెప్పాల్సిందని టీపీసీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. తెలంగాణలో పూర్తి స్థాయి మంత్రివర్గం కొలువు తీరింది. సీఎం కేసీఆర్ తన కేబినెట్ ను విస్తరించారు. ఖాళీగా ఉన్న 6 పదవులను భర్తీ చేశారు. రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో కొత్తగా 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ జయకుమార్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏఎన్ టాప్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ న్యూస్.